Namo Venkatesaya. Pratiroju mimmalni palakaristunna Subhodayam karyakramaniki swagatam. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. విష్ణు సహస్రనామ స్తోత్రాల్లో అన్నం అన్నాదయే వచ అనేటువంటి నామం గోచరిస్తున్నది. అన్నం అన్నాదః, అన్నము విష్ణువే, అన్నాదుడు విష్ణువే. అంటే అన్నము భగవత్ స్వరూపము, అన్నం తినేవాడు కూడా భగవత్ స్వరూపమే అనేటువంటి రెండు నామములు కనబడుతున్నాయి. నామాల పేరుతో వ్యాస భగవానుడు మనకిచ్చిన గొప్ప విజ్ఞానం విష్ణు సహస్రనామములు. ఈ రెండింటిని ఆలోచించినట్లయితే ప్రపంచమంతా ఈ రెండింటితోనే ఉన్నది అని తెలుస్తున్నది. అన్నము అన్నాదుడు, ఇదే భావం తీసుకుని తైత్తిరీయ ఉపనిషత్తులు కూడా అహమన్నం 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 అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదః అంటూ వాక్యములు కనబడుతున్నాయి. అంటే అన్నము నేనే, అన్నాదుడును నేనే. ఇక్కడ అహం అనేటువంటి మాట పరమాత్మ పరంగా చెప్పబడుతున్నది. భగవద్గీతలు కృష్ణ పరమాత్మ అహం అనే మాటని ఈశ్వర పరంగానే చెప్పాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, అహం ఆదించ మధ్యంచ భూతానామంత ఏవచ. ఇలా అనేక చోట్ల అహం అనే మాట కనబడుతున్నది. అదేవిధంగా ఇక్కడ అహం అనేది నేను అనే భావనలో చెప్పబడుతుంది. ఇక్కడ నేను అంటే వ్యక్తిగా మనం అనుకునే నేను అని కాకుండా ఈశ్వర చైతన్యమే నేను అని భావం గ్రహించాలి. ఎందుకంటే ఉపనిషత్ పదం ఇది. అన్నం అన్నాదుడు, దీని గురించి ఆలోచన చేసి అప్పుడు అహం గురించి ఆలోచన చేద్దాం. అన్నం అంటే అనుభవించబడే పదార్థము అన్నము. అన్నాదుడు అంటే అనుభవించేవాడు అని అర్థం. ఇక్కడ అంటే తినబడేది అన్నము, తినేవాడు అన్నాదుడు. ఈ తినబడేది తినేవాడు కూడా భగవత్ స్వరూపమే అనేటువంటి భావం ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ కేవలం మనం తీసుకునే ఆహారాదులను మాత్రమే అర్థం కాదు, అనుభవించబడే ప్రపంచము అన్నము, అనుభవించే జీవుడు అన్నాదుడు. ఇది దీని యొక్క అర్థం. ప్రతి జీవుడు ఈ ప్రపంచంలో అనుభవిస్తూ ఉంటాడు. అనుభవాలు రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి, సుఖము దుఃఖము అనే పేరుతో. ఈ సుఖ దుఃఖాలు రెండు ప్రపంచం నుంచే పొందుతుంటాడు. ఒక శబ్దం వింటే ఆనందం కలుగుతుంది, ఇంకో శబ్దం వింటే బాధ కలుగుతుంది. అలాగే శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ పంచ తన్మాత్రల వల్ల జీవుడు సుఖాలను అనుభవిస్తుంటాడు, దుఃఖాలను అనుభవిస్తుంటాడు. దుఃఖకారకమైన శబ్దస్పర్శాదులు కూడదనుకుంటాడు, సుఖాన్ని కలిగించే శబ్దస్పర్శాదులే కావాలనుకుంటాడు. అయితే వీడు అనుకుంటూ వచ్చేవి కావు ఇవి, వీడి కర్మల బట్టి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కనుక మనం అనుభవించే ప్రపంచమంతా ఈ పంచ తన్మాత్రలతో కూడా అన్నస్వరూపము. ఇది నేను అనుభవిస్తున్నాను అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు జీవుడు. అయితే ఇలా ఎందరో జీవులు ఉన్నారు, వీళ్ళందరూ అన్నాదులైనా అంటే ఈ అన్నాదులు కూడా ఒక్కొక్కడు అన్నం అవుతూ ఉంటారు. ఎలాగంటే ఒకడు ఒకదాన్ని అనుభవిస్తున్నాడంటే వీణ్ణి కూడా అనుభవించేవాడు ఉంటాడు. అందుకే ఒకదాన్ని ఒకడు తింటూ ఉంటుంది ఈ ప్రపంచం. ఒకడు ఒకదాన్ని తింటే వాడిని మరుగుడు తింటూ ఉంటాడు. ఇది మన జంతుజాలంలో కూడా చూస్తుంటాం. అలాగే ప్రపంచాన్ని మనం అనుభవిస్తున్నామంటే మనల్ని కూడా ప్రపంచం అనుభవిస్తూ ఉంటుంది. కనుక ఈ అన్నము అన్నాదుడు అవుతుంది, అన్నాదుడు అన్నమవుతుంది. ప్రపంచమంతా అన్న అన్నాద తత్వములతోనే ఉన్నది. ఇది గ్రహించగలిగితే అన్నము అన్నాదుడుగా రెండు భాగములుగా కనబడుతున్న ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపమే. అది ఈశావాస్యమిదం సర్వం అనేటువంటి భావం దీన్ని తెలియజేస్తున్నది. ఆ విషయమే అన్నం అన్నాదయే వచ అని విష్ణు శాస్త్రం చెప్తున్నది, తైత్తిరీయ ఉపనిషత్తు కూడా చెప్తున్నది. అనుభవించబడే ప్రపంచము, అనుభవించే జీవుడు, ఈ రెండు కూడా భగవత్ స్వరూపమే. ఇప్పుడు అనుభవించబడే పదార్థం ఉన్నందువల్ల అనుభవించేవాడున్నాడా, లేక అనుభవించేవాడు కూడా ఉండడం వల్ల అనుభవించబడే పదార్థం ఉందా, ఇది ఆలోచించవలసిన అంశం. ఈ రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడినట్లే కనబడతాయి. నిజానికి అనుభవించే నేనున్నప్పుడే ఈ ప్రపంచం, నేననేది లేనప్పుడు ఈ ప్రపంచం అనుభవానికి తెలియదు కదా మనకి. కనుక ఒక్కొక్కప్పుడు గట్టిగా ఆలోచిస్తే మనల్ని మనమే అనుభవిస్తున్నామని తెలియాలి. ఉదాహరణకి ఒక శబ్దం ఒకటికి ఆనందం కలిగిస్తుంది, ఒకటి దుఃఖం కలిగిస్తుంది. అంటే శబ్దంలో ఏం మార్పు లేదు, అదే శబ్దం. ఒకటికి ఆనందం ఒకటి దుఃఖం కలుగుతుందంటే అనుభవంలో మార్పు ఉంది కదా. దీన్ని బట్టి అనుభవం వ్యక్తిగతమైనదా వస్తుగతమైనదా ఆలోచించాలి. శబ్దంలో సుఖాన్ని కలిగించి దుఃఖాన్ని కలిగించే లక్షణం లేదు. ఆ శబ్దం బట్టి సుఖపడ్డం దుఃఖపడ్డం అనేది వీడి భావాలను ఉన్నటువంటిది. కనుక ఉన్నది అహం నేనే అనే విషయాన్ని చెప్తున్నారు. కనుక నేనే అన్న రూపంలో అన్నాది రూపంలో ఉన్నవాడును. నేను అనేటువంటి మాటకి ఇక్కడ అర్థం వ్యక్తిగతంగా ఉన్న అహంకారం కాదు, ప్రతి వ్యక్తిలో నేను రూపముగా ఉండేటువంటి ఈశ్వర చైతన్యం. ఆ ఈశ్వర చైతన్యమే అన్న రూపంలో అన్నాది రూపంలో గోచరిస్తున్నది. ఈ భావన మనం బాగా తెలుసుకున్నట్లయితే
ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపంగా మనం గ్రహించగలం. మనం అనుభవించే పదార్థముల యందు ఉన్న శక్తి పరమేశ్వరుడే, దాన్ని అనుభవించగలిగే శక్తిగా మనలో ఉన్నది కూడా పరమేశ్వరుడే. అన్నాన్ని నేనే పచనం చేస్తున్నాను ప్రతి జీవుల్లో ఉంటూ అన్నాడు విష్ణువు. అప్పుడు నేనే పచనం చేస్తున్నాడు, తిన్నది ఎవరు? మన ఆహారాన్ని తీసుకుని నోట్లో వేసుకున్నావు కానీ నేను తిన్నానంటావు, కానీ నువ్వు నోట్లో పడేసుకున్నావు. లోపల అరిగించినది ఎవడంటే జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి నారాయణుడే. అక్కడ అన్న రూపంలో ఉన్న నారాయణుడు లోపల జఠరాగ్ని రూపంలో ఉంటే కానీ జీర్ణం కూడా కావట్లేదే. అటువంటప్పుడు నేను అనేది ఏమిటి? అది కేవలం పనికిమాలిన అహంకారం అనే తెలుస్తున్నది. కనుకనే నేను చేశాను అనేటువంటి శరీరగతమైన అహంకారం అజ్ఞానం అవుతుంది. కానీ పరమేశ్వరుడు మనలో అహం రూపంగా ఉన్నాడు, ఆయనే వీటిని ఆరగిస్తున్నాడు అని గ్రహించగలిగితే ఇది జ్ఞానరూపమైన అహంకారం అవుతున్నది. అందుకే అహమన్నం అహమన్నమన్నాదో అనేటువంటి మాటకి అహం వైశ్వానరో భూత్వ అనేటువంటి గీతా శ్లోకానికి ఉన్నటువంటి అన్వయం మనం పరిశీలించగలిగితే, పదార్థంలో శక్తిగా ఉన్నవాడే పదార్థాన్ని గ్రహించే శక్తిగా కూడా మనలో ఉన్నాడని తెలిస్తే, ఆ శక్తి ఈ శక్తి కూడా పరమేశ్వర స్వరూపం తెలిస్తే, ఇంకా మనదైన అహంకారం ఈశ్వరార్పణమై అది పూర్తిగా అరిగిపోతుంది, కరిగిపోతుంది. ఇది తెలుసుకోవాలి. అందుకే సర్వ జగత్తు విష్ణు స్వరూపముగా గ్రహించగలిగేటువంటి తెలివి ఈ మంత్రం ద్వారా మనకు అందిస్తున్నాడు. కనుక మనం చూసే ప్రపంచం, అనుభవించే ప్రపంచం, అనుభవించే చైతన్యం ఈ రెండు పరమేశ్వరుడే అని తెలుసుకున్నప్పుడు జీవుడు జగత్తు కూడా ఈశ్వర స్వరూపంగానే మిగులుతున్నారు. అప్పుడు జీవుడని జగత్తని ఈశ్వరుడని మూడు లేవు, మూడు ఈశ్వర స్వరూపని ఏకత్వం తెలుస్తున్నది. అటువంటి ఏకత్వ జ్ఞానానికి పనికొచ్చే మంత్రమే తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తూ ఉంటే, దానినే విష్ణు శాస్త్రం అందించింది, దాన్నే భగవద్గీత బోధించింది. కనుక భగవద్గీత, ఉపనిషత్తు, విష్ణు శాస్త్రం ఈ మూడింటి ఆధారంగా అన్నరూపమైన ప్రపంచము, అన్నాన్ని స్వీకరించేటువంటి జీవుడు, ఈ రెండు కూడా ఈశ్వర చైతన్యంతోనే ఉన్నాయి అని తెలుసుకుంటూ, మనలో అహం రూపమైనది ఈశ్వర చైతన్యమే తప్ప దేహాదుల యొక్క నిర్వాకం కాదు అనేటువంటి ఎరుకు కూడా దీనిలో కలుగుతున్నది. చిన్న మాటలతో ఇంత విజ్ఞానాన్ని అందించిన భారతీయ మహర్షికి నమస్కరిస్తూ స్వస్తి. చైత్రమాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. మనకు ఈ చైత్రమాసారంభంలో అమ్మవారి యొక్క వసంత నవరాత్రులను ఎంతో వైభవంగా ఉత్తర భారతం అంతా కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి సమయం ఇది. ఈ సమయంలో అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్తుతులలో చాలా ప్రశస్తమైన మార్కండేయ పురాణంలో కీర్తింపబడినటువంటి స్తుతులు ఉండేటువంటి శ్లోకాలు ప్రతినిత్యం కూడా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మహామంత్రమై మనను కాపాడుతూ ఉంటుంది. మనకు అనేక రకాలైనటువంటి దివ్యానుభూతుల్ని ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. అందులో ఒక శ్లోకం ఇది. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత సమస్త బ్రహ్మాండాలకు జనని, అమ్మలగమ్మ అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అని గుర్తింపబడినటువంటి ఆ జగజ్జనని, జగదంబ, జగన్మాత, ఆ తల్లి ఎటువంటి వైభవోపేతమైనటువంటి మాత అంటే, సర్వభూతేషు సమస్త జీవరాశుల్లో కూడా మాయాస్వరూపిణిగా ఆక్రమించి అందరినీ చైతన్యపరుస్తున్నది, అందరిలో నేననేటువంటి భావాన్ని కలిగించి ఎవరి విధులు వారు నిర్వహించేటువంటి విధంగా వారిని ప్రోత్సహిస్తున్నది. ఆ మాయాస్వరూపం ఏమిటి అంటే విష్ణుమాయేతి శబ్దిత, విష్ణుస్వరూపిణి అయినటువంటి మాయాదేవి ఆవిడ. కనుక ఆ మాయ వల్ల నేను, నాది, నా సంసారం, నా వ్యవహారం, నా జపం, నా ధ్యానం, నా జ్ఞానం, నా యజ్ఞం, నా యోగం, నా యాగం, ఇలాగ ప్రతిదీ కూడా మమత్వం, అహంత, ఈ రెండు కూడా ప్రతి వ్యక్తిలో ఏర్పడడానికి కారణం ఆ జగజ్జనుని యొక్క అనుగ్రహం అన్నమాట. అందుకని అటువంటి అనుగ్రహాన్ని
ప్రసరింపజేస్తూ విష్ణుమాయగా సమస్త జగత్తుల్లో వ్యాప్తమైనటువంటి తల్లి. అందుకని నమస్తస్యై 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 నమో నమః. మూడు పర్యాయాలు మనం నమస్కారం పెడుతున్నాం. ఎందుకు మూడు పర్యాయాలు నమస్కారం పెట్టడం అంటే, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికమైనటువంటి క్లేశాలు ఏవైతే ఉన్నాయో ఆ క్లేశాలను ఒక్కొక్కటిగా తొలగించుకోవడం కోసం అని ఈ నమస్కార త్రయం అన్నమాట. నమస్తస్యై 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 నమో నమః. అటువంటి దేవికి నమస్కారం అని మనం భావించుకుంటూ ఆ అమ్మవారికి ఈ వసంత నవరాత్రోత్సవ వేళలో మనం ప్రతినిత్యం చక్కగా యథాశక్తి పూజలను కనుక మనం వనరించినట్లయితే సర్వాభీష్టాలను కూడా మనం నెరవేర్చుకోగలుగుతాం. చైత్రమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు April 7వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు చైత్రమాసంలో శుక్లపక్షంలో ద్వితీయ తిథి అశ్విని నక్షత్రం ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. గడచిన రోజునే ప్రారంభమైనటువంటి వికారినామ సంవత్సరం యొక్క ఆ ప్రాశస్త్యాన్ని గురించి మనం ఈ తొలి 15 రోజుల్లో అంటే చైత్రమాసంలో శుక్లపక్షం అంతా కూడా మనం పంచాంగ శ్రవణం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో మనం తెలుసుకోదగినటువంటి ఒక విశేషం ఏమిటంటే, వికారినామ సంవత్సరం, వికారి శబ్దానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, ఈ వికారి అనేటువంటిది మనకు శాస్త్రపరంగా చూసినట్లయితే కార్యము అని, అంటే ప్రకృతి వికృతి ప్రకారము వికారము అని రెండున్నాయి. బంగారము ప్రకృతి, అందులోంచి వచ్చేటువంటి ఆభరణాలన్నీ కూడా వికృతులు కనుక ఆ విధమైన వికృతి స్వరూపమైన ఈ జగత్ ఏదైతే ఉన్నదో ఆ జగత్తు మొత్తం కూడా చైతన్యవంతమై చక్కగా జాగృతమై పరమేశ్వరార్పణమైనటువంటి బుద్ధితోటి వ్యవహరించడానికి అనుకూలమైనటువంటి సంవత్సరం ఈ శ్రీ వికారినామ సంవత్సరం అన్నమాట. కనుక ఇటువంటి ఈ వికారినామ సంవత్సరంలో మనం ఈ రోజున అశ్విని నక్షత్రం అనేటువంటిది నక్షత్ర చక్రంలో తొలి నక్షత్రం అది. అటువంటి అశ్విని నక్షత్రంతో కలిసినటువంటి ఆదివారం, సప్తాహాల్లో ఉండేటువంటి వాసరాలన్నింటిలో కూడా తొలివాసరం భానువాసరం. కనుక అటువంటి భానువాసర సమయంలో సూర్య సమర్చనం చేసుకుంటూ ఆదిత్యుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి సమస్త దేవతలను ఇష్టదేవతలను అందరినీ కూడా ప్రార్థించుకోవడానికి అనుకూలమైనటువంటి సందర్భం అన్నమాట. అలాగే మనకు స్థానికంగా తిరుపతిలో కనుక చూసినట్లయితే తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవ వేడుకలలో భాగంగా ఈ రోజున ప్రాతకాలాన మనకు స్వామివారి యొక్క ఈ మోహిని అవతార సందర్భం, చక్కగా పల్లకిలో మోహిని రూపంలో అయ్యవారిని కూర్చుండబెట్టి తిరుమాడ వీధులలో చక్కగా అక్కడ ఈ కోదండరామస్వామి వారి యొక్క పవిత్రమైన మాడ వీధుల్లో సంచారం చేయిస్తారు. ఇది ఒక విషయం. అదేవిధంగా ఈ రోజున సాయంత్రం శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఈ ఆలయ ప్రాంగణంలో గరుడ వాహన సేవ, ఎంతో ప్రశస్తమైనటువంటి స్వామివారి యొక్క వాహనాలన్నింటిలో కూడా వాహనాధీశుడిగా కీర్తింపబడేటువంటి గరుడుని యొక్క మూపుపై స్వామివారు అధిరోహించి ఈ పవిత్రమైన మాడవీధుల్లో సంచారం చేసేటువంటి ఒక విషయం అన్నమాట. అలాగే మనకు వసంత ఋతువుకి సంబంధించినటువంటి తొలి రోజులు కనుక ఎంతో భక్తి శ్రద్ధలతో ఇష్టదేవతలను అందరినీ కూడా మనం సమర్చించుకోదగినటువంటి రోజు ఈరోజు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం
మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.